టీడీపీ జనసేనపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ సవాల్పై స్పందించిన ఆయన ఇంతకు వారికి చర్చించే వేదిక తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన సవాల్కు తాను సిద్ధమన్నారు. నాతో చర్చ జరిగాక చంద్రబాబు బావురుమని ఏడవటం ఖాయమన్నారు. చంద్రబాబు రా కదలిరా అంటే ఎవరూ కదలట్లేదు, రావట్లేదని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు సిద్ధం బహిరంగ సభలు కనీ విని ఎరుగని రీతిలో సక్సెస్ అవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని, జగనే మళ్లీ సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. శంఖారావంలో శంఖం ఎలా ఊదాలో లోకేష్ కు తెలియదని, అసలు ఆ పదాన్ని పలకడం కూడా రావట్లేదని సెటైళ్లు వేశారు. ఢిల్లీ పెత్తనం వద్దంటూ సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు మాత్రం పొత్తు కోసం ఢిల్లీకి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ కు ఎన్నికల్లో సింగిల్ గా వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. సింగిల్ గా రాని వాళ్లు సవాల్ ఏం చేస్తారన్నారు. సీఎం జగన్ కు సవాల్ చేసే సత్తా నారా ఫ్యామిలీ, పవన్ కు లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన మేనిఫెస్టోను అపవిత్రం చేశారని విమర్శించారు. వైసీపీది మేనిఫెస్టో, టీడీపీది మోసఫెస్టో అని చెప్పారు. మేనిఫెస్టో విలువ తీసిన నీచ రాజకీయం చంద్రబాబుదని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు లోకేష్ కుర్చీని మడత పెట్టేశారన్నారు. మండలిలో ఓసారి, మంత్రిగా రెండోసారి, మంగళగిరిలో ఓడిపోయి మూడోసారి కుర్చీ మడత పెట్టేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మటాష్ కావడం ఖాయమని, ఎన్నికలయ్యాక మరోమారు లోకేష్ కుర్చీ మడత పెట్టడం ఖాయమన్నారు. శంఖారావం అన్నాడు. అది శంఖారావమో శంఖారావమో మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన శంఖారావం అది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు. సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. ఏనుకంటావు? చర్చకు రావాలా? సిక్కుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతావు. నీ అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా, చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సిస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి, ఏంది అన్ని కథలు, అన్నితే కాళ్ళు, అందకపోతే జుట్టు. చూసిన అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు వెళ్తే సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదేగా. ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి ఒకటి కూడా కొట్టుకుంటారు అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది. నాకు బాధేస్తుందండి. నాకు ఎందుకనో నందమూరి తారక రామారావు ఏమన్నాడు? ఢిల్లీ పెత్తనాన్ని సహితులే అన్నాడు. ఈయన ఢిల్లీ వెళ్తే కానీ క్లీన్ సార్ పరిస్థితి ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నువ్వు ఏ పార్టీతో పొచ్చు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. రోరాహి అంట భారతదేశ పట్ల మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు, ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకు లేని వ్యవహారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకటిలే, వారాహికి రెండు రంగులు వేసాయంట, మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవర్ వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకు రాజకీయాల్లో? గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీని మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి, ఐదు శాఖల మంత్రి, మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే అప్పుడు అడగండి ఎన్నికలైందో తెలుగు.